నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ సూర్య జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబు మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబు మేళాలు నిర్వహించి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ఈ అవకాశాలను తీర ప్రాంత గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకుని రాణించాలని ఆయన సూచించారు. ఈ జాబ్ మేళ ద్వారా 1600 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటే ఈ రోజు మనకి ఈ జాబ్ మేళ తీసుకురావడం మన మున్సిపాలిటీ అభివృద్ధి పరంగా, అలాగే ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ రోజు వాళ్ళ డాక్టర్ని ఎంబీబీఎస్ చదివించి ఎంఎస్ చదివిస్తున్నారు, అలాగే వాళ్ళ సన్ని బీటెక్ కంప్లీట్ చేయించారు, బిజినెస్ చూసుకుంటున్నారు. ఈ రోజున 1600 ఉద్యోగానికి పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయటం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇక్కడికే రమ్మని, మీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయటం. మరి మొన్ననే నాకు బ్రహ్మాజీ గారు వచ్చి మా కాలేజీలో కూడా మరి క్యాంపస్ లో పెడదామనుకుంటున్నామని ఇంటర్వ్యూస్ కాంపిటీషన్ పిలిచి అనడం జరిగింది. మేము మరి అదే రోజున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం గవర్నమెంట్ తరఫున కూడా ఏదైనా పెడితే బాగుంటుంది అని అంటే సూర్య కాలేజీలో పెట్టండి, ఆల్రెడీ ఆ కాలేజీలో ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమాన్ని కార్యక్రమం పెడదామనుకుంటున్నాం. దీని విద్యార్థులందరూ మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఉద్యోగాల అవకాశాలు రావడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రయత్నం చేయటం తోటి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఈ 3 సంవత్సరాల్లో అయితే 2-3 సార్లు మనము వైద్య కాలేజీలో కానీ అలాగే 2-3 సెంటర్స్లో మనము ఇలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం, వాళ్ళ మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము. కానీ ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున నాసాపురం మండలంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి సూర్య కాలేజీ యాజమాన్యం ఆతిథ్యం ఇవ్వటం చాలా సంతోషం. మీరందరూ కూడా నాకు చెప్పుకున్నారు, మనం పదే పదే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుందాం. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన. అందువల్ల ఈరోజు సాయంత్రం వరకు కూడా మీరు ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేయండి. ఒక కంపెనీ కాదు, మీకు ఏ కంపెనీలో పార్టిసిపేట్ చేయాలంటే ఆ కంపెనీలో పార్టిసిపేట్ చేయండి. ఈ రోజున మీరు నేనో చూసుకోండి, మంచి మంచి కంపెనీస్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కానీ పీజీ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ కానీ ఐటీఏ కానీ ఈ క్వాలిఫికేషన్ అన్ని అందరికీ కూడా అవైలబిలిటీ ఉంది కనుక మీరు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి మంచి ఉద్యోగాల్లో మీరు జాయిన్ అయ్యి మీ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ ఉద్యోగ మేళ ఉపయోగపడాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను.